విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు చేపట్టిన ఉద్యమం 1300 రోజులు దాటింది. అయితే దీనిపై కేంద్రం మాత్రం వెనుకడుగు వేయడం లేదు, ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తూనే ఉంది. తాజాగా బ్లాస్ట్ ఫర్నేస్ 3ని కూడా మూసివేసింది. దీంతో కార్మికులు మరోసారి ఉక్కు పరిశ్రమ రక్షణ కోసం ఉద్యమిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు చేపట్టిన ఉద్యమం 1300 రోజులు దాటింది. అయితే దీనిపై కేంద్రం మాత్రం వెనుకడుగు వేయడం లేదు, ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తూనే ఉంది. తాజాగా బ్లాస్ట్ ఫర్నెస్ 3ని కూడా మూసివేసింది. దీంతో కార్మికులు మరోసారి ఉక్కు పరిశ్రమ రక్షణ కోసం ఉద్యమిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ విశాఖ ప్రతినిధి అనురాధ లైవ్ ద్వారా అందిస్తారు. అనురాధ. ఎస్, విశాఖపట్నం ఉక్కు పరిశ్రమకి సంబంధించి కార్మికులు చేస్తున్న ఆందోళన దాదాపుగా 1300 రోజులకి పూర్తయింది. అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి సాధించుకున్న ఈ స్టీల్ ప్లాంట్ ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే పనిలో భాగంగా అడుగులు వేస్తూ ఉంది. దాదాపుగా 1300 రోజుల నుంచి కూడా కార్మికులు నిర్విరామంగా ఉద్యమం చేస్తున్నా కూడా ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అసలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మనం సాధించుకున్న ఈ భారీ పరిశ్రమ భారతదేశంలోనే ప్రభుత్వ రంగ సంస్థల్లో నడుస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన పరిశ్రమ. మొన్నటి దాకా లాభాల బాటలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఇప్పుడు నష్టాల బాటలోకి ఎందుకు నెట్టబడింది? కేవలం స్టీల్ ప్లాంట్ కొన్న ఆస్తుల్ని చూసి ఆ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసే పనిలో భాగంగా ఈ కుట్రకి తెరలేపారు అని చెప్పి కార్మిక సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ గత 1300 రోజులుగా ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఎట్టి పరిస్థితుల్లోని కూడా అంగీకరించేది లేదు. ఎందుకనంటే నిర్వాసితులు వేలాది ఎకరాల భూములను ఇచ్చారు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం. నిర్వాసితులు అందరూ కూడా భూములను ఇచ్చి ఎంతో మంది 32 మంది ప్రాణాలు త్యాగం చేసి ఈ పరిశ్రమను నెలకొల్పుకున్నాము, అయినప్పటికీ కూడా దాన్ని పరిరక్షించే పని మాత్రం చేయటం లేదు. రాజకీయ పార్టీలు అన్నీ కూడా స్టీల్ ప్లాంట్ ని ఒక రాజకీయ ఎజెండాగా మాత్రమే చూస్తున్నారు. కానీ ఈ ప్రాంత ప్రజల మనోభావాలు స్టీల్ ప్లాంట్ అనేది మాత్రం ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. దీంతో మేము తప్పక ఉద్యమించిన పరిస్థితి ఉంది అని చెప్పేసి కార్మిక నేతలు అందరూ కూడా అంటున్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాలని కోరుతూ మీరంతా కూడా ఒక ఉద్యమానికి నాంది పలికారు. 1300 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు, ఈ రోజు కూడా మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఏంటి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు 1300 రోజుల నుంచి పోరాడుతూ ఉన్నారు. ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తామని చెప్పి ప్రకటించిన ఈ కార్మికులు రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం దీనికి వ్యతిరేకంగా పోరాటం వల్ల ఈ రోజు వరకు కూడా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయలేకపోయారు. ఏదైతే బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తాం లేకపోతే మూసేస్తామని చెప్పారో ఈరోజు ప్రైవేటీకరణ చేయటానికి సాధ్యం కాక ఈరోజు స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసి మూసేయాలన్న కుట్ర అన్నది ఈరోజు బీజేపీ ప్రభుత్వం అన్నది చేస్తూ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మేము అంగీకరించమని చెప్పి చెప్తా ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు ఈ పార్టీలన్నీ కూడా నోటితో మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్తున్నారు, తప్పితే ఆచరణలో అది చూపించడం లేదు. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ తెలుగుదేశం కానీ లేదంటే జనసేన పార్టీల మీద ఆధారపడి నిలబడే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఉందో దాన్ని నిలుపుదల చేయాలని మేము చెప్తా ఉన్నాం.
సరే, అంటే ఈ రోజు కూడా మీరు మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. గత కొంతకాలం నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకనంటే స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని సాధించుకున్నారు. స్టీల్ ప్లాంట్ ఉంటే గనక అనుబంధ రంగాలతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగేకే విశాఖపట్నం సమగ్రమైన అభివృద్ధితో ముందుకు వెళ్ళింది. కానీ ఇప్పుడు ఆ ప్లాంట్ నిర్వీర్యం చేసే ప్రక్రియ అనేది మొదలైంది. అంటే ఇంత ఎత్తున కార్మికులు ఉద్యమాలు చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకని దాని మీద వెనకడుగు వేయటం లేదు? సో మీ కార్యాచరణ ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న వనరులన్నింటిని కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం ద్వారా ఈ దేశాన్ని మళ్ళా ఏదైతే బానిస సమాజం ఏదైతే ఉందో అటుపక్క తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ప్రకటించారు. ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ విధానంలో ఎక్కడ కూడా మార్పు అన్నది లేదు. వాళ్ళ విధానం మారే వరకు కూడా మేము పోరాడతాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది. ఈరోజు గాజువాకలో స్టీల్ ప్లాంటు వచ్చిన తర్వాత ప్రధానంగా దేశంలో అత్యధిక ఆదాయం ఉన్న ప్రాంతం గాజువాకగా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంటు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు గాజువాకలో కూడా సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఇది మొత్తానికి కార్మిక సంఘాలంతా కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని నిరసిస్తూ మరి గాజువాక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక మహాధర్నాకి వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని మేమందరమే కూడా సాధించుకొని తీరుతాం, అప్పట్లాగే ప్రాణత్యాగాలకైనా మేమంతా కూడా సిద్ధమని చెప్పేసి అని అంటున్నారు. మరి ఏది ఏమైనా ప్రభుత్వాలు ఈ విషయంలో ఒకసారి పునరాలోచన చేయాలి అన్నది కార్మికుల డిమాండ్. రైట్ అనురాధ, థ్యాంక్ యూ. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల వెలికితీత పనులు నిలిపివేశారు. నిన్న మధ్యాహ్నం అధికారులు పనులను ఆపేశారు. రేపు నిపుణులతో చర్చించి తొలగింపు పనులు ప్రారంభించే అవకాశం ఉంది. నిన్న భారీ గొలుసులతో బోట్లను బయటకు తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. బెలూన్ అండర్ వాటర్ కట్టింగ్తో బోట్లను తొలగించేందుకు ప్రయత్నించారు. ఒక్కో బోటు 100 టన్నుల బరువు ఉందని, అందుకే వెలికితీత పనులు కష్టమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. నదిలోకి దిగి పడవలను కట్టర్లతో ముక్కలు చేసి డైవింగ్ టీంలను రప్పించినా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల వెలికితీత పనులు నిలిపివేశారు. నిన్న మధ్యాహ్నం అధికారులు పనులను ఆపేశారు. రేపు నిపుణులతో చర్చించి తొలగింపు పనులు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాజేష్ ని అడిగి తెలుసుకుందాం. రాజేష్, శ్వేత, విజయవాడ ప్రకాశం బ్యారేజ్లో బోట్ల తొలగింపు ప్రక్రియను నిన్న మధ్యాహ్నం నుంచి నిలిపివేశారు. అయితే నిన్న మధ్యాహ్నం వరకు కూడా ప్లాన్ ఏ ప్లాన్ బిగా రెండు విధాలుగా ప్రయత్నం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు. అయితే ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా బోట్లు తొలగించాలనే ప్రక్రియతో మాత్రం ఇక్కడున్న నిపుణులు ఎవరైతే ఉన్నారో ఈ నిపుణులు బోట్లను అయితే మటుకు బయటికి తీసుకొచ్చే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పటికే రెండు రకాలుగా ఆలోచనలు చేసినప్పుడు కూడా ఆలోచనలు ఫలించలేదు. భారీ గొలుసులతో ఈ ప్రక్రియను కొనసాగించి భారీ గొలుసులతో బోట్లను బయటకు వెలుగుతీయాలన్నా కానీ ఆ బోట్లు నీట మునిగిపోతున్నాయి. దీంతో ఈ గడిచిన 5 రోజుల నుంచి కూడా ఈ బోట్లు బయటకు వెలుగుతీసే ప్రక్రియలో అనేక రకాలైన ఆధునాతిక పరికరాలను వాడినప్పటికి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే దీంతోపాటు ఈరోజు చూసుకుంటే నిన్న మధ్యాహ్నం నుంచి పూర్తి స్థాయిలో పనులను నిలిపివేశారు. అయితే మరికొంతమంది నిపుణులతో మరికొంత టెక్నికల్ వర్క్తో ఈరోజు మధ్యాహ్నం లేదంటే రేపు ఉదయం నుంచి పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించాలి. అదేవిధంగా ఈ బోట్లు వెనక్కి తీసే క్రమంలో ఈ బోట్ వెయిటేజ్ ఎక్కువ ఉండటంతో వాటిని కట్టర్స్తో కట్టింగ్ చేసేసి బయటికి లాగే ప్రక్రియను కూడా చూశారు. అయితే ఆ ప్రక్రియలో చూసుకున్నా కానీ ఎక్కడ కూడా
ప్రయోజనం లేకుండా పోయింది. కటింగ్ చేసే బోట్లు నీట మునిగిపోతున్నాయి, దీంతో అధికారి సమస్య అవుతుంది భవిష్యత్ తరాల్లో, భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందనేసి పూర్తిగా ఆపివేశారు. అయితే ఏదో ఒక విధంగా ఖచ్చితంగా కానీ ఈ రోజు రేపట్లో మరికొంతమంది టీమ్ దీనికి ప్రత్యేక బృందాలు ఇక్కడికి వచ్చేసి మరికొంత ఆలోచనతో, వినూత్న ఆలోచనతో, అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానాలు కూడా కొద్దిగా టెక్నికల్ సమస్యలను ఎక్కడా కూడా ఈ బోట్లు తొలగింపు ప్రక్రియలో ఎక్కడ బ్యారేజ్కి ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది కూడా జరగకూడదు, బ్యారేజీ డ్యామేజ్ కాకుండా ఈ బోట్లను బయట తీయాలనే ఆలోచనతో అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. అయితే గడిచిన 5 రోజుల నుంచి పనిచేస్తున్నప్పుడు కూడా పెద్దగా ఫలితం కనపడలేదు. ఇప్పటికి 3 బోట్లు కూడా ఇక్కడే నీట మునిగి ఉన్నాయి, 2 బోట్లు కనపడుతున్నాయి, 1 బోటు పూర్తిగా బయటికి లాగే క్రమంలో పూర్తిగా నీట మునిగిపోయింది. అయితే పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం, అదేవిధంగా వైజాగ్ నుంచి వచ్చిన టీము, అదేవిధంగా పోల్రెడ్డి టీము, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో బోట్లను బయటికి తీసే క్రమంలో అనేక ఇబ్బందులు కూడా ఈ నీటిలో ఇబ్బంది పడ్డారు. అయితే దీంతోపాటు కూడా ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొని నీటిలోకి వెళ్ళేసి నీటిలో నుంచి కటింగ్ చేయాలి, లేదంటే నీటిలో నుంచి బోట్ను తప్పించాలంటే ఎలా వెసులుబాటు ఉందనేసి ఆ విధంగా కూడా చూసారా. అయితే ఆ విధంగా చూసుకున్నా కానీ చైన్స్తో బోట్స్ బయటకు వచ్చే పరిస్థితి అయితే కనపడలేదు. ఏదేమైనప్పటికీ కూడా మరికొంత సాంకేతిక పరికరాలను వాడేసి మరికొంత కట్టర్స్ను పెంచి బోట్లు పక్కకు తీసుకెళ్లాలనే ఆలోచనలు ఉన్నారు. అయితే నిన్న చూసుకుంటే నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక బోట్ను బయటికి తీసుకెళ్లే ప్రక్రియలో బ్యారేజీ సమీపంలోనే లోపల కూరిపోయింది, మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో ఉన్న టీం ఎక్కడికక్కడ 5 రోజుల నుంచి బోట్లను తీసి పక్కకు తీసుకెళ్లాలనే ఆలోచనలో పనిచేస్తున్నప్పుడు కూడా పెద్దగా ప్రయోజనం లేదు. అయితే అధికారులు కూడా పూర్తిగా మరికొంత ఆలోచన చేసి, ఏది ఇప్పటికే ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు కూడా విఫలమైనట్టు తెలుస్తుంది. అయితే ప్లాన్ సిలో ఖచ్చితంగా ఈ బోట్లు ప్రక్రియను పూర్తిగా బోట్లను తీసివేసే పనిలో ప్లాన్ సిని కూడా అధికారులు పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఈరోజు ప్లాన్ సికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని కూడా అధికారులు అంచనా వేసి అదేవిధంగా టెక్నికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ బోట్లు తొలగింపు విషయంలో దాదాపు 30 నుంచి 40 మంది టీం పనిచేస్తున్నప్పుడు కూడా ఈ 5 రోజులుగా పెద్దగా ఫలితం లేకపోతుంటే ఇప్పుడు ప్లాన్ సిలో ఏదైతే సాంకేతిక పరికరాలు ఏవైతే ఉన్నాయో ఇంకా అధునాతన సాంకేతిక పరికరాలను తీసుకొచ్చేసి బ్యారేజీ దగ్గర ఉన్న బోట్లు ఎక్కడ బ్యారేజీ వాల్స్కి చిన్నపాటి కూడా ఇబ్బంది కలగకుండా బయటికి తీసే ప్రక్రియలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. శ్వేత, థ్యాంక్ యూ. టీపీసీసీ నూతన చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ గాంధీభవన్లో బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటి వరకు టీపీసీసీ చీఫ్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం గాంధీభవన్కు భారీ ర్యాలీగా వెళ్తారు. మధ్యాహ్నం గాంధీభవన్కు చేరుకోనున్న మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా టీపీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొనున్నారు. బాధ్యతల స్వీకరణ తర్వాత ఇందిరాభవన్ ముందు సభ జరగనుంది.
టీపీసీసీ నూతన చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ గాంధీభవన్ లో బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటి వరకు టీపీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం గాంధీభవన్ కు భారీ ర్యాలీగా వెళ్తారు. మధ్యాహ్నం గాంధీభవన్ కు చేరుకోనున్న మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా టీపీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదేంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్ కుమార్, శ్వేత, మరికొద్ది సేపట్లోనే టీపీసీసీ చీఫ్ నాలుగో చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయిపోయాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక 10 గంటలకు తాను ఏదైతే ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ప్రత్యేక పూజలు కుటుంబ సభ్యులతో పూజలు నిర్వహించిన తర్వాత అమరవీరుల స్థూపానికి వెళ్లి నివాళులర్పించి అక్కడి నుంచి గాంధీభవన్ కు ర్యాలీగా చేరుకుంటారు. ర్యాలీగా చేరుకున్న తర్వాత ఆ పదవీ బాధ్యతల స్వీకరణ తర్వాత గాంధీభవన్ లోనే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభలో మాజీ పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నుంచి తాను 4వ సారి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇక 4వ పీసీసీ మొదట పొన్నాల లక్ష్మయ్య, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి తర్వాత ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ చీఫ్ గా ఆ ఏఐసీసీ విడుదలని. అయితే ఇప్పుడు ఈ నలుగురు ఇప్పుడు 4వ పీసీసీ చీఫ్ గా చేయబోతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారం తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారం కోల్పోయింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఉండడంతో తనపై ఇంకా మరిన్ని బాధ్యతలు ఉండడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు 10 ఏళ్ల పాటు పార్టీ నుంచి సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కూడా ఒకవైపు బీజేపీ, మరొకవైపు బీఆర్ఎస్ లాంటి పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఒకవైపు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మరికొద్ది రోజుల్లోనే జిహెచ్ఎంసీ లాంటి ఎన్నికలు కూడా ఉన్నాయి. మరొకవైపు ఆ ఫిరాయింపులకు సంబంధించి పార్టీ బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తా ఉన్నారు. ఇటు కొత్త పాత నేతలను సమన్వయం చేయడం కూడా కొంత పీసీసీ చీఫ్ గా తన బాధ్యత నెరవేర్చవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకోసం అంటే పీసీ ఆవిడ సీఎం గా రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉండడం, పీసీసీ చీఫ్ గా బీసీ మహేష్ కుమార్ గౌడ సామాజిక వర్గం నుంచి ఉండడంతో ఇక ఇప్పుడు 10 ఏళ్ల పాటు దాదాపుగా ఉన్నటువంటి కొన్ని పదవులు కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన వాటిలో మెజారిటీగా ఓసీలకే ఇవ్వడం జరిగింది. ఇక బీసీకి పీసీసీ చీఫ్ రావడంతో మెజార్టీగా రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ కులాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం పదవులలో న్యాయం సమన్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే కొంత ఆశగా చూస్తున్నారు. కార్యవర్గ విస్తరణ, పార్టీ బలోపేతం కూడా తనపై ఇంకా చాలా పెద్ద బాధ్యతగా భావిస్తున్నారు. వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం అయితే మహేష్ కుమార్ గౌడ్ పై అయితే ఉంటుంది. శ్వేత, రైట్, ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ. అబద్దాల పాలనలో గురుకులాలపై చిన్న చూపు ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 1వ తేదీన జీతాలు అన్నారు, ఇదేనా అని, జీతాలు సమయానికి ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు గడిచేది ఎలా అని నిలదీశారు. గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యానికి రక్షణేది, వారి ప్రాణాలకు భరోసా లేదా అంటూ ప్రశ్నించారు. జీతాలు సమయానికి ఇవ్వకుండా గురుకుల ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడేస్తారా అని, విద్యా సంవత్సరం ప్రారంభమై 3 నెలలు గడిచిందని అన్నారు.
ఏనాడైనా ఒక్కరోజైనా విద్యాశాఖ మీద రివ్యూ చేశారా? సకాలంలో వేతనాలు రాకపోతే గురుకుల ఉద్యోగులకు నెల గడిచేది ఎలా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు కేటీఆర్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.